బస్సు దిగుతాడు, లుంగి పైకి ఎగ్గడతాడు, అలా రోడ్డుపై నడుచుకుంటూ వస్తాడు, నడుస్తూ చెప్పులు వదిలేస్తాడు, అడ్డొచ్చిన వ్యక్తిని కొడతాడు, బుల్డోజర్తో కట్టడాన్ని కూల్ చేస్తాడు. ఈ సన్నివేశం అయ్యప్పనం కోశం సినిమాకే హైలైట్. మరీ ముఖ్యంగా ఈ సీన్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే భాషతో సంబంధం లేకుండా హిట్ కొట్టింది. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని భీమ్లా నాయక్లో వాడుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ బీట్తో ఏకంగా సాంగ్ కూడా పెట్టుకున్నారు. కానీ ఈ కల్ట్ సీన్ మాత్రం భీమ్లాలో రిపీట్ చేయలేకపోయారు. సినిమాలో చేసిన మార్పుల వల్ల ఈ కల్ట్ సీన్ తెలుగులో రిపీట్ అవ్వలేదు. నిజానికి ఈ సీన్లో పవన్ కళ్యాణ్ ని చాలామంది ఊహించుకున్నారు, ఖచ్చితంగా ఉంటుందని ఆశించారు. కానీ యమ సీరియస్గా సాగే ఈ సన్నివేశాన్ని భీమ్లా నాయక్లో కామెడీ కోణంలో చూపించారు. పైగా నరేషన్ కూడా పూర్తిగా మారిపోయింది. ఇక భీమ్లా నాయక్లో మిస్ అయిన మరో కల్ట్ సీన్ బైక్పై ఇద్దరు వెళ్లే సన్నివేశం. కోశి కార్ చెడిపోతుంది, అడవిలో మరో వాహనం కనిపించకుండా నడుస్తూ అలసిపోతాడు. అప్పుడు అయ్యప్ప నాయర్ తన బండిపై అటుగా వస్తాడు. కోశితో తనకు శత్రుత్వం ఉన్న పరిస్థితిని చూసి లిఫ్ట్ ఇస్తారు. ఇద్దరు కలిసి బైక్పై వెళ్లడం, అక్కడ కోశి రియాక్షన్ లాంటివి ఒరిజినల్ వర్షన్లో భలేగా క్లిక్ అయింది. ఈ సీన్ భీమ్లా నాయక్లో రాలేదు. పవన్ రాణా కలిసి ఒకే బైక్పై ప్రయాణం చేసే సీన్ భీమ్లా నాయక్ పోస్టర్స్లో కనిపించింది, కానీ సినిమాలో మాత్రం కట్ అయింది. సరిగ్గా ఈ సన్నివేశాన్ని భీమ్లా నాయక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం వాడుకున్నాడు త్రివిక్రమ్ సాగర్ చంద్ర. ఈ ఎత్తుగడ బాగుంది, కానీ ఒరిజినల్ మూవీలో ఉన్న మంచి సీన్ రీమేక్లో మిస్ అయిందనే బాధ మాత్రం కొందరిలో ఉండిపోయింది. ఇలా అయ్యప్పనం కోశం సినిమాతో పోల్చి చూస్తే భీమ్లా నాయక్లో చాలా మార్పులు జరిగాయి. కానీ ఈ రెండు కల్ట్ సీన్స్ మాత్రం మిస్ అవ్వడం అయ్యప్పనం అభిమానుల్ని నిరాశపరిచింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.